రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మొత్తంగా నిన్నటి క్యాబినెట్ నిర్ణయాలు మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ప్రయత్నాల కింద చూడాలా, లేకపోతే ఇక ఏ జరిగితే జరిగిందో దింపుడుకల్లా ఆశ అనుకోవాలా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. మన వీక్షకులకు, మీకు, ఉద్యోగులకు, ఆ ఉద్యోగుల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళకి, బాధాపద సర్పదష్టులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు జీపీఎస్, ఇది యాక్చువల్గా ఇది హంబక్కమ. ఏంటంటే ఇది ఒక బోగస్, ఇది గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కాదు ఇది, గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దీనిలో కూడా 10% కట్ చేస్తారు. అదే మనం అది కంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే అదే కదా, వీళ్ళ దగ్గర కట్ చేస్తారు. గవర్నమెంట్ ఇప్పుడు 10% ఇవ్వాలి, ఆ ప్రాన్ అకౌంట్లో వేయాలి. అసలు ప్రాన్ అకౌంట్లో డబ్బులే లేవు కదా, మింగేశారు కదా. ఇప్పుడు సిపిఎస్లో 500 కోట్లు పోయినాయి, మొత్తం ఉద్యోగులు ప్రాన్ అకౌంట్లో 3000 కోట్లు ఏమయ్యాయో తెలియదు అనుకునే పరిస్థితుల్లో ఇతను ఏ విధంగా గ్యారంటీ, జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ లేని స్కీము ఇచ్చాడు. అన్నీ కూడా ఎలా అమలు చేస్తారో కూడా చెప్పలా, చేస్తామన్నారు. ఇచ్చిన దానికి ఇచ్చాడు అనాలా, పొడి చేశాడా? ఇవ్వడం కాదు, పొడిచాడు మామూలుగా పోటు కాదు. అది ఎటు ఏ పోటు, ఎటు నుంచి పోచాడు అనేది అది వేరే విషయం. అది వెన్నుపోట, ఎదురుపోట, గొడ్డలు వేట, మొత్తానికి వేటు మాత్రం పడింది. కాదే బెసికే పరిస్థితి లేదు ఉద్యోగ సంఘాలు ఎవరూ కూడా. ఇవాళ మీరు అన్నారు సూర్యనారాయణ గారి ఇష్యూ, మెసికే పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు లేవు, తప్పక రాజీ పడాల్సిన పరిస్థితి ఏమో. అంతే ఇప్పుడు ఏంటంటే ఇది యాక్చువల్గా ఉపాధ్యాయులు ఎక్కువ అమ్మా. ఇప్పుడు సిపిఎస్ మీరు అన్నారు 300,000 మంది అన్నారు, 300,000లో 200,000 మంది టీచర్లే. అంటే ఒక రకంగా ఇతను ఉపాధ్యాయుల మీద పగపట్టినట్టుగా ఉంది. మొదటి నుంచి ఈయన పరిపాలన చూస్తే టీచర్ల మీద ఏదో పెట్టుకున్నాడు. టీచర్లు సరే, అసలు వాళ్ళని తీసుకెళ్ళి లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టడం కానీ, వాళ్ళ మీద నాడు నేడు వర్క్ లోడ్ బడేయటం కానీ, వీళ్ళు ఎత్తుపోయే సిమెంట్ బస్తాలకు వాళ్ళని బాధ్యులు చేయటం కానీ, వాళ్ళు గుండెపోటు వచ్చి పాపం ఇబ్బంది పడటం కానీ, ఇదంతా చూస్తూ ఉంటే మీరు అన్నారు అది చెలో విజయవాడ మామూలు స్ఫూర్తి కాదు, ఇరగబడ్డారు ఆ రోజు. అప్పటి నుంచే గేమ్ మారిందంటారు. ఒక రకంగా చెప్పాలంటే భయపడుతున్నాడు. భయంతో నిన్నటి క్యాబినెట్ లాగా అనిపిస్తోంది. ఏది ఉద్యోగులు రేపు మాకు ఎదురు చేస్తారు అనేది అతనికి ద్రోవపడిపోయింది. అంటే ఉద్యోగులు అంటే అధికారంలోకి రావాలి అంటే కీలకమైన ఉద్యోగులు అనేది గ్రహించారా? గ్రహించబట్టే ఇందాక ఒక పొప్పన కూడా అన్నాడు కదా, ఒక క్యాబినెట్లో మాకు సంబంధించి ఇన్ని అంశాలు అడ్రస్ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ చరిత్రలోనే లేదు. ఇక ఒక డిఏ ఏంటి, డిఆర్ ఏంటి, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మా ఆందోళన వల్ల వచ్చిన భయంతో పెట్టిన క్యాబినెట్గా అంటున్నారు. కానీ తల దించుతారా, తల మరి ఎగరేస్తారా చూడాలి. ఇదేంటంటే ఇది టైం కూడా ఎలా ఉందంటే, ఈ ఉపాధ్యాయులందరినీ ఏం చేశారు ఇప్పుడు, ఏ టైము, వాళ్ళ పదోన్నతులు, ప్రమోషన్స్, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. ఈ ట్రాన్స్ఫర్స్, ఈ ప్రమోషన్స్లో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అది కూడా చూసి వేసాడు మనాడు దెబ్బ. ఏది టీచర్లు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు, కాకపోతే యాక్సెప్ట్ చేయక తప్పదు. యాక్సెప్ట్ చేసిన దాంట్లో కూడా సైలెంట్గా ఉంటుంది. రేపటి ఎలక్షన్లో వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అఫ్కోర్స్ ఆయన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో ఆరితేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేనేమనుకున్నాను, అంతే ఆయన ఏంటంటే గ్యారంటీ ఓటు చూసుకుంటాడు, ఈ ఓటు ఎటు రాదు అంటే దాన్ని వదిలేస్తాడు, వచ్చే ఓటు కోసం మాత్రం. ఎంత వదిలేసినా నిన్నటి క్యాబినెట్ నిర్ణయాలన్నీ దాదాపుగా కూడా ఉద్యోగుల చుట్టూ తిరిగినాయి. అన్ని నాకు లాస్ట్ ప్రయారిటీ అని చెప్పినప్పటి నుంచి కూడా నిన్నటి అన్ని నిర్ణయాలు ఉద్యోగుల మీదే దాదాపుగా తిరిగాయి. ఇంకా మిగిలిన వారు చెప్పారు కొండమురళి గారు. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది, అట్లాగే ఇతను తీసుకొచ్చాడు ఈ లిక్కర్ కార్పొరేషన్ ఒకటి తీసుకొచ్చాడు, ఇట్లాగే ఏదో ఒక కార్పొరేషన్ ఒకటి పెట్టి ఎంప్లాయీ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఒకటి బడేసేసి ఏదైనా అప్పులు తెస్తాడేమో, అప్పులు తెచ్చి సిపిఎస్ చేస్తాడేమో, వచ్చేవాడు చూసుకుంటాడు కదా, వచ్చేవాడిని ఎత్తి మీద పడేద్దాం, అదంతా కూడా సిపిఎస్ చేస్తాడు అనుకున్నాను. కానీ అది కాస్త జీపీఎస్గా మార్చేశాడు. ఇప్పుడు 6 స్టేట్స్ చేస్తున్నాయి.
ఆల్రెడీ ఒడిస్సా వీళ్ళందరూ వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఇప్పుడు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక కూడా చేస్తుంది సిపిఎస్. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు? తెలియక హామీ ఇచ్చామన్నారు. టెక్నికల్ గా మాకు అవగాహన లేదు, జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చాడు అన్నాడు. నెక్స్ట్ ఇంకో మాట కూడా అన్నాడు, ఏంటి బడ్జెట్ కూడా స్టేట్ బడ్జెట్ సరిపోదు మీ హామీ నెరవేర్చాలంటే అని కూడా అన్నాడు. ఏం వాళ్ళకి లేదా? ఆరు రాష్ట్రాల్లో టెక్నికల్ అంశాలు లేవా? అక్కడ ముఖ్యమంత్రులకు అవగాహన లేకుండానే సిపిఎస్ చేస్తున్నారా? అక్కడ స్టేట్ బడ్జెట్లు అన్నీ కూడా దానికి దారపోస్తున్నారా? ఇది కాదు కానీ ఇది మాత్రం బూమ్రాంగ్ అవుతుంది. నేతి బీరకాయల్లో నెయ్యంతో ఇది కూడా అంతే. ఏది జిపిఎస్ అనేది కూడా ఒక పక్కేమో ప్రాణ్ అకౌంట్స్లో డబ్బులన్నీ ఎత్తేసావు, మళ్ళా నువ్వు ప్రాణ్ అకౌంట్స్లో డబ్బులేయండి మీకు జిపిఎస్ ఇస్తానంటే ఎలా నమ్ముతారు? ఇప్పుడు రిటైర్డ్ పర్సన్ ఏం ఆశిస్తాడు? అతనికి ఆ వయసులో ఏం కావాలి? మెడికల్ బెనిఫిట్స్ కావాలి, అంటే ఒక భరోసా, ఇవన్నీ మనకు ఉన్నాయి. నాకు వైద్యానికి ఏదన్నా కావాలి, ఆ మెడికల్ బెనిఫిట్స్ ఏం దీనిలో ఉండవు. అట్లాగే ఈ కాంపిటీషన్ ఉండదు. ఇలా చాలా లొసుగులు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా దీన్ని ఎలా చూడాలి? వీళ్ళందరినీ క్రమబద్ధీకరించడం అంటే ఆ ఓట్ బ్యాంక్ కిందే చూడాలా దీన్ని కూడా? అంతే అంతే, ఆ క్రమబద్ధీకరణ కూడా అది సగం సగమే చేసినట్టు. అంటే మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎన్ని అప్లై చేస్తారు? సగం మందికి ఎగ్గొట్టినట్టున్నాడు, సగం మందికి చేశాడు. కాకపోతే ఏంటంటే తనేంటి ఒకటే పెట్టుకున్నాడు, నేనేదో ఒకటి చేయాలి చేస్తాను, చేసిన దాంట్లో కొంత నాకు నా వాట నాకు వస్తుంది, నా షేర్ ఎంత అనే దీంట్లోనే ఉన్నాడు. నెక్స్ట్ మీరు ఇందాక ఇంకో మాట కూడా అన్నారు, 9 నెలలు కష్టపడండి అని. అంటే 9 నెలలకు సరిపడ ఇంధనం వచ్చేసింది, 9 నెలల పాటు ఇతనికి సరిపోయినంత ఇంధనం కేంద్రం ఇచ్చేసింది. ఆల్రెడీ 2 నెలల్లో 23,000 కోట్లు రావటం అంటే అదే మామూలు అంశం. పోలవరానికి 12,000 కోట్లు, ఇదో 10,000 కోట్లు, 23,000 కోట్లు వచ్చాయి. 9 నెలల్లో ఎటు అప్పులు చేస్తాడు? రోజుకు మనాడు 500 కోట్లు అప్పు తెస్తాడు, నెలకు 16,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఇప్పటికే లెక్క చూసుకుంటే రాబోయే 9 నెలల్లో కూడా 1.5 లక్షల కోట్లు అప్పు. ఆ లెక్క చూసుకుని ముందస్తు కూడా అక్కర్లేదండి. 9 నెలలు దిలాసాగా నడుపుతాను, నాకు కేంద్రం 25,000 కోట్లు ఇచ్చింది, ఇంకో 1.5 లక్షల కోట్లు అప్పు ఎటు ఈ 9 నెలల్లో చేస్తా, బటన్లు నొక్కుతా, నొక్కిన బటన్లన్నీ ఓట్లుగా మారతాయనే ఒక ధీమా మాత్రం అతనిలో పుష్కలంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతవరకు హ్యాపీగానే ఉంటారు అనుకుంటా, ఎందుకంటే రేపెటు మేము వచ్చినా మాకు ఈ సిపిఎస్ నెత్తి మీద భారం పడకుండా వీడే తప్పించేశాడు అని చెప్పి వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉన్నారు అనుకుంటాను. హ్యాపీగా ఎందుకు ఉంటామండి? మనకు మన మా నాయకుడు తెలుసు కదా, ఉద్యోగస్తుల గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తారు. కానీ ఉద్యోగుల జీవితాలతో మాత్రం ఆడుకున్నాడు. 3 లక్షల మంది ఉద్యోగుల జీవితాలతో సిపిఎస్ ని జిపిఎస్ గా మార్చి చిన్నా భిన్నం చేసేసాడు. వాళ్ళ భవిష్యత్తుకి గ్యారంటీ లేకుండా చేశాడు. ఒక పక్కేమో తెలుగుదేశం భవిష్యత్తుకి గ్యారంటీ అంటోంది, ఏదో 6 వజ్రాలు ఇస్తోంది. ఈయనేమో ఈ జిపిఎస్ చేసి పారేసి 3 లక్షల కుటుంబాల్లో చీకటి నింపేశాడు. అంటే గత ప్రభుత్వాలు కూడా ఏదైనా ఉద్యోగస్తుల అంశం అంటే తక్షణమే స్పందించేవారు. ఇప్పుడు అసలు 4 సంవత్సరాలు 2 నెలల వరకు కూడా వీళ్ళకి మోక్షం లభించలేదు ఆ స్పందనకి. దీనికి కారణం ఉద్యోగ సంఘాలు బలహీన పడిపోవటమేనమ్మా. ఏది ఉద్యోగ సంఘాల నాయకులు ఎప్పుడైతే భయపడుతున్నారో, సూర్యనారాయణ గారి ఇష్యూ ఉంది, ఆయన ఎలా టార్గెట్ చేస్తున్నారో చూసాము, రేపు బొప్పన పరిస్థితి కూడా అదే అవుతుంది. అందుకే ఆయన హాఫ్ స్పందించి ఆమోదించేశాను, ఆమోదయోగ్యంగానే ఉన్నాయనేసి ఒక రకమైనటువంటి భయంతో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతోంది. భయం భయం భయం. ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత కాంగ్రెస్ వారి ఒపీనియన్ తెలుసుకుందాం.